దేశంలో మరో 47,000 మంది కరోనా బారిన పడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 47,092 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో కేరళలో నమోదవుతున్న కేసులే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. 47,000కు పైగా ఉన్న కొత్త కేసుల్లో కేరళలోనే 32,803 కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మరో 509 మంది మహమ్మారికి బలికాగా దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 439,529కి పెరిగింది. మరో 35,181 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 389,583గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 66.30 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.